I hope that you are all good children. Okay, children. Today we discuss about third class social, fourth lesson political division of India. Fourth lesson political division of India. Okay, children. Myself Gorilla Venkata Padmavati. I am your social teacher. Okay, children. Be safe. Be home. Okay, children. ఇంతవరకు మనం 298 వీడియో చేసాం. మీకు టిఆర్కేఆర్ ఏ టు జెడ్ అనే ఛానల్లో పెట్టడం జరిగింది. సరే పిల్లలు, తర్వాత టెస్ట్ బుక్ యాజ్ ఎర్లీ పర్ యాజ్ పాసిబుల్ టు టేక్ ద టెస్ట్ బుక్స్. ఓకే చిల్డ్రన్, డూ ద ఎక్సర్సైజ్ ఎవ్రీ డే అట్ హోమ్. డూ ద ఎక్సర్సైజ్ ఎవ్రీ డే అట్ హోమ్. మనకు జూమ్ క్లాస్లు పెట్టడం జరిగింది 8th, 9th, 10th వాళ్ళకి. मन की गुड अटेंडेंस कोड़ा वस्तुंदी, अब्जर्व चेसे उंटार. सरे पिल्ललु, इप्पुडु इन दिस रीडिंग टेक्स्ट बुक्स मनम इप्पुडु चेप्पे लेसन. इप्पुडु ए लेसन चेप्तुन्नामु? फोर्थ लेसन पॉलिटिकल डिविजन ऑफ इंडिया. आ फोर्थ लेसन नि 7 टाइम्स रीडिंग. दिस लेसन इज रीडिंग 7 टाइम्स. मनं एन्नि सार्लु चदवाली? 7 सार्लु चदवाली. 4 टाइम्स टीचर रीडिंग, 3 टाइम्स स्टूडेंट रीडिंग. 4 times teacher reading, 3 times student reading. Okay children, in this previous class we already learned about our motherland. Our motherland lo em em nerchukunnam manam? Mountains, rivers, plateau, plains, desert, peninsula, islands gurinchi nerchukunnam. Mountains ante పర్వతాలు, రివర్స్ అంటే నదులు, ప్లాట్యూ అంటే పీఠభూములు, ప్లైన్స్ అంటే మైదానాలు, డిజర్ట్ అంటే ఎడారి గురించి, పెనిన్సులా ద్వీప కల్పం గురించి, ఐలాండ్స్ ద్వీపం గురించి నేర్చుకున్నాం. టుడే వి డిస్కస్ అబౌట్ పొలిటికల్ డివిజన్ ఆఫ్ ఇండియా. టుడే వి డిస్కస్ అబౌట్ పొలిటికల్ డివిజన్ ఆఫ్ ఇండియా. ఓవరాల్ రివ్యూ ఆఫ్ టోటల్ లెసన్. This is overall review of total lesson. Okay children, India is the 7th largest country in the world. India is the 7th largest country in the world. Mana desham prapanchamlo pedda dantlo enno sthanamlo undi? 7th sthanamlo undi. Enno sthanamlo undi? 7th sthanamlo undi. India is total geographical area of 3.28 million square kilometers. మన భౌగోళికంలో భౌగోళికంగా మన ప్రాంతం ఎంత ఉంది? 3.28 million square kilometers లో కిలోమీటర్స్ ఉంది. Since it is a big country. మన దేశం చాలా పెద్ద దేశం. All of you take your test book. Page number 19. This is fourth lesson political division of India. I read the lesson. Be carefully. All of you listen carefully. Okay, children. India is the 7th largest country in the world. Bharat desam prapanchamlo largest. Bharat desamlo. సారీ ప్రపంచంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 7వ స్థానంలో ఉంది. ఇండియా ఈజ్ ద 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విత్ ఏ టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా ఆఫ్ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. భౌగోళిక ప్రాంతం ఎంత ఉంది? 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. పాపులేషన్ అంటే జనాభా. మీరు ఏం చేయాలి? డిఫికల్ట్ వర్డ్స్ ని అండర్లైన్ చేసుకోండి. ఓకే చిల్డ్రన్, మన దేశం జనాభాలో ఎన్నో స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. ఫస్ట్ స్థానంలో ఏంటుంది? చైనా ఉంది. తర్వాత స్థానంలో మనమే ఉన్నాం. మన జనాభా 2వ స్థానంలో ఉంది విత్ 103 crores ఆఫ్ పాపులేషన్. మన జనాభా ఎంత? 103 crores. The length from the north to the south 3200 kilometers. ఇది మన లెంగ్త్ ఎంత? ఉత్తరం వైపు, ఉత్తరం నుంచి దక్షిణానికి 3000
200 kilometer and 3000 kilometers from east to the west. తూర్పు నుంచి పడమరకి ఎంత ఉంది 3000 కిలోమీటర్స్ సిన్స్ ఇట్ ఇస్ ఏ బిగ్ కంట్రీ మన దేశం చాలా పెద్ద దేశం ఇట్ ఇస్ నాట్ ఈజీ టు అడ్మినిస్ట్రేట్ ద హోల్ నేషన్ బై వన్ గవర్నమెంట్ మన ఒకే గవర్నమెంట్ మన హోల్ ఇండియాని పరిపాలించలేదు దట్ ఇస్ వై ద కంట్రీ ఇస్ డివైడ్ ఇంటు 29 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్ అందుకే ఏం చేశారు మనకంటే మన భారతదేశాన్ని 29 రాష్ట్రాలు వన్స్ అగైన్ సిన్స్ ఇట్ ఈజ్ ఏ బిగ్ కంట్రీ ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు అడ్మినిస్ట్రేషన్ టు ద హోల్ నేషన్ బై వన్ గవర్నమెంట్ మన భారతదేశాన్ని ఒకే ఒక గవర్నమెంట్ పరిపాలించలేదు సో దట్ ఈజ్ వై ద కంట్రీ ఈజ్ డివైడెడ్ ఇంటు 29 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్ అందుకే ఏం చేశారు మన కంట్రీ భారతదేశాన్ని 29 రాష్ట్రాలుగా విడగొట్టారు విడగొట్టేసి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క పరిపాలించేటట్లు చేశారు ఎన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాలు 6 యూనియన్ టెరిటరీస్ యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు We have the government at the center to take care the whole nation. ఈ ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు ఎవరి ఆధీనంలో ఉంటాయి కంట్రోల్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి ద యూనియన్ టెరిటరీస్ ఆర్ అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఆరు యూనియన్ టెరిటరీస్ ఎవరి కంట్రోల్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి There is headquarters for every level of the government from which the concerned official can administer either at the national level or at the state level. They are called capital cities. Our country's capital is Delhi. Mana rajdhani enti? Mana Bharatdesh rajdhani Delhi. Mana Bharatdesh rajdhani Delhi. Okay children I repeat once again India is the seventh largest country in the world with a total geographical area of 3.28 million square kilometers and it is the second most population country in the world with 103 crores of population the length from the north to the south is 3200 kilometers and 3000 kilometers from the east to the west okay children since it is a big country it is not easy to administer the whole nation by one government that is why the country is divided into 29 states and 6 union territories we have the government at the center to take care the whole nation similarly there is a government for each state The union territories are under the direct control of the central government. There is a headquarters for every level of government from which the concerned officials can administer either at the national level or at the state level. There are called capital cities. Our country's capital is Delhi. Bharat Desh Rajdhani Delhi. Okay, children, turn the next page. Here is a list of our states, union territories with their capitals. ఇక్కడ మనకి స్టేట్ రాష్ట్రాలు క్యాపిటల్స్ రాజధానుల గురించి ఇచ్చారు. I read the states and capitals. Be carefully. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఇస్ హైదరాబాద్ మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఈటానగర్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఇస్ హైదరాబాద్ ఇంతకు ముందు హైదరాబాద్ ఇప్పుడు అమరావతి ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి హైదరాబాద్ ఇప్పుడు అమరావతి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ని రెండు భాగాలుగా విభజించడం జరిగింది ఒకటి న్యూ ఆంధ్రప్రదేశ్ ఇంకొకటి తెలంగాణ సో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమైంది అమరావతి అయింది తెలంగాణ రాజధాని హైదరాబాద్
हैदराबाद, तेलंगाना राजधानी हैदराबाद। और द नेक्स्ट वन इज अरुणाचल प्रदेश, अरुणाचल प्रदेश कैपिटल इज ईटानगर, अरुणाचल राजधानी एंटी ईटानगर। थर्ड वन इज असम, थर्ड वन इज असम, असम कैपिटल इज दिसपुर, असम कैपिटल इज दिसपुर, असम राजधानी दिसपुर। द फोर्थ वन इज बिहार, बिहार कैपिटल इज पाटना, बिहार कैपिटल इज पाटना, बिहार राजधानी एंटी पाटना। द फिफ्थ वन इज छत्तीसगढ़, द फिफ्थ वन इज छत्तीसगढ़, छत्तीसगढ़ राजधानी रायपुर, छत्तीसगढ़ कैपिटल इज रायपुर। द सिक्स्थ वन इज गोवा, द सिक्स्थ वन इज गोवा, गोवा कैपिटल इज पनाजी, गोवा कैपिटल इज पनाजी। द सेवन्थ वन इज गुजरात, गुजरात कैपिटल इज गांधीनगर, गुजरात कैपिटल एंटी गांधीनगर। द एइथ वन इज हरियाणा, हरियाणा कैपिटल इज चंडीगढ़, हरियाणा राजधानी चंडीगढ़। द नाइन्थ वन इज हिमाचल प्रदेश, हिमाचल प्रदेश कैपिटल इज शिमला, हिमाचल प्रदेश कैपिटल इज शिमला। ओके चिल्ड्रेन, आर यू केयरफुली लिसन। द टेंथ वन इज जम्मू एंड काश्मीर, द टेंथ वन इज जम्मू एंड काश्मीर, जम्मू एंड काश्मीर कैपिटल इज श्रीनगर, जम्मू एंड कैपिटल राजधानी एंटी श्रीनगर। फिफ्थ इलेवंथ वन इज झारखंड, कैपिटल इज रांची, झारखंड कैपिटल इज रांची, झारखंड राजधानी रांची। द ट्वेल्थ वन इज कर्नाटक, कर्नाटक कैपिटल इज बेंगलोर, कर्नाटक कैपिटल इज बेंगलोर, कर्नाटक राजधानी बेंगलोर। द थर्टींथ वन इज केरला, केरला कैपिटल इज तिरुवनंतपुरम, केरला कैपिटल इज तिरुवनंतपुरम। द नेक्स्ट वन इज मध्यप्रदेश, द नेक्स्ट वन इज मध्यप्रदेश, मध्यप्रदेश कैपिटल इज भोपाल, मध्यप्रदेश कैपिटल इज भोपाल, मध्यप्रदेश राजधानी एंटी भोपाल। महाराष्ट्र कैपिटल इज मुंबई, महाराष्ट्र कैपिटल इज मुंबई। मणिपुर कैपिटल इज इंफाल, मणिपुर राजधानी एंटी इंफाल। मेघालय राजधानी शिलांग, मेघालय कैपिटल इज शिलांग। मिजोरम कैपिटल इज ऐज्वाल। नागालैंड कैपिटल इज कोहिमा, नागालैंड कैपिटल इज कोहिमा। ओडिशा कैपिटल इज भुवनेश्वर, ओडिशा कैपिटल इज भुवनेश्वर, ओडिशा राजधानी एंटम्मा भुवनेश्वर। पंजाब कैपिटल इज चंडीगढ़, पंजाब कैपिटल इज चंडीगढ़, पंजाब राजधानी चंडीगढ़। राजस्थान कैपिटल इज जयपुर, राजस्थान कैपिटल इज जयपुर। सिक्किम कैपिटल इज गैंगटॉक, सिक्किम कैपिटल इज गैंगटॉक। तमिलनाडु कैपिटल इज चेन्नई, तमिलनाडु राजधानी एंटी चेन्नई। ओके चिल्ड्रन, आर यू अंडरस्टैंड। द नेक्स्ट वन इज त्रिपुरा, त्रिपुरा कैपिटल इज अगरतला, त्रिपुरा कैपिटल इज अगरतला, त्रिपुरा राजधानी एंटी अगरतला। उत्तर प्रदेश कैपिटल एंटी लखनऊ, उत्तर प्रदेश कैपिटल इज लखनऊ, उत्तर प्रदेश राजधानी लखनऊ। उत्तरांचल कैपिटल इज देहरादून, उत्तरांचल कैपिटल इज देहरादून। वेस्ट बंगाल कैपिटल इज कोलकाता, वेस्ट बंगाल कैपिटल इज कोलकाता। दिल्ली कैपिटल इज दिल्ली, दिल्ली की राजधानी दिल्ली। ओके चिल्ड्रन, दीज आर 29 स्टेट्स एंड कैपिटल, कैपिटल्स दीज आर 29 states and capitals. Remember, India is the 7th largest country in the world. We have an elected government at the center and in each state. Union territories are directly under the control of the central government. India has 29 states and 6 union territories. Okay, children? యూనియన్ టెరిటరీస్ అండ్ క్యాపిటల్స్. ఇప్పుడు ఇంతకు ముందు మనం స్టేట్స్ క్యాపిటల్స్ గురించి నేర్చుకున్నాం, రాష్ట్రాలు రాజధాని గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ అంటే ఏం చెప్పాను, కేంద్ర పాలిత ప్రాంతాల గురించి ఉన్ను, వాటి రాజధానుల గురించి నేర్చుకున్నాం. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ వన్ ఈ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ క్యాపిటల్ ఈస్ పార్ట్ బ్లైర్, పార్ట్ బ్లైర్. చండీస్గఢ్ క్యాపిటల్ ఈస్
Chandigarh. Dadra and Nagar Haveli capital is Silvassa. Daman Diu capital is Daman. Lakshadweep capital is Kavathi. Pondicherry capital is Pondicherry. Yara Neve and TV, Kendra Palita, Pranthal, Vitne, Union Territory Center. Children, all of you look at the blackboard. These are difficult words. These are difficult words. Students, underline the difficult words on the test book. Okay, children? Population. Population ante Janaba. Population ante Janaba. Janaba lo Mandesu enno sthanamlo undi. Rendo sthanamlo undi. First yedundi China desam undi. Taravata Janaba lo mana rendo sthanamlo unnam. Pedda desalu ledi enno sthanamlo unna. Mana yedo sthanamlo unnam. Union territories. Antorius ante Kendra Palita Prantalu. Headquarters Pradana Karyalayalu. Prati Rashtranu kuda oka headquarters untadi. Danne em antaru Pradana Karyalayam antaru. Okay children, this lesson is completed. Thank you watching for videos. We will meet next class.